అందరికి నమస్కారం అండి. మీ ఓటు మాకే అన్నట్టు చెప్పాడు కదా సార్. ర్యాప్ పార్టీకి వచ్చిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరి అమూల్యమైన ఓటు మా. వెల్కమ్ టు ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ముందుగా అఖిల్ గారికి, మురళీ శర్మ గారికి, భాస్కర్ గారికి, పనివాస్ గారికి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వెల్కమ్. మిమ్మల్ని అందరినీ రెండేళ్ళ క్రితం చూసినప్పుడు ఎంత ఉండేవారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ర్యాప్ పార్టీకి అందరం పబ్బు లో కలుస్తాను అనుకోలేదు నేను. మరి పబ్బు లో కలిసి ఎంత పెద్దోళ్ళు అవుతారు అనుకోని నేను అనుకోలేదు. సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడో ఓన మహలు నేర్పాలని అనుకున్నానా అన్నప్పుడు అందరూ పరిచయం అయ్యారు. వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ళమ్మంటారా, మళ్ళీ ఇప్పుడు కలిసాం. మాకు కొన్ని పర్మిషన్ ఇచ్చారండి. పర్మిషన్స్ అంటే మిషన్స్ కాదు, పర్మిషన్స్. మిషన్ అదే, పర్మిషన్, పర్మిషన్స్. మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ జర్నీ అంతా వచ్చిన స్టాండప్ కామెడీలో. స్టాండప్ కామెడీ అని చెప్పారు కానీ దానికి మమ్మల్ని ఇద్దరిని పెట్టారు, అది కొంచెం దానికి మీరు అందరూ నవ్వుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ పాయింట్ మా స్టార్ట్ చేస్తాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు భాస్కర్ సార్ ఓ కార్టిస్ట్ అందరినీ పిలవడం, వాళ్ళ వాళ్ళ పాత్రల్ని నరేట్ చేయడం, పంపించడం జరిగింది. సో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయినప్పుడు భాస్కర్ సార్ ఇంటి ముందు ఒక బిల్డింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా కంప్లీట్ అయ్యే లోపు పెద్ద అపార్ట్మెంట్ అయిపోయింది. అపార్ట్మెంట్ లో రెంట్ తీసుకున్నారు, ఓన్ హౌస్ కొనుక్కున్నారు. ఆ ఓన్ హౌస్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఆ పిల్లలు కూడా ఓన్ హౌస్ తీసుకుని ఒక 4-5 హౌస్ కట్టుకున్నారు సార్. అంతా అయిపోయింది హ్యాపీగా. అంతేగా సార్, అంతేగా సార్. ఫస్ట్ ఈ సినిమాలో ఫ్రెండ్స్ క్యారెక్టర్ నుంచి చూద్దాం. ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో మా హీరో గారి కంటే ఎక్కువ డైలాగ్ ఉన్నాయి సార్. మా సుధీర్ గారికి కొన్నిసార్లు హీరో గారే వచ్చి కొంచెం సుధీర్ డైలాగ్ తగ్గించండి, కొంచెం నాకు ఇవ్వండి కొన్ని డైలాగ్ చెప్పి ఆయన అడగడం జరిగింది భాస్కర్ సార్ ని. సినిమాలో నా ఈ మూడు గెటప్లు ఉంటాయండి. యాక్చువల్లీ గెటప్ సీన్ ఈడికి ఇవ్వాలి, గెటప్ ఈడి ఒకటే గెటప్. నా ఈ మూడు ఉంటాయి. ప్రతీష్ గారికి నేనంటే చాలా ఇష్టం అండి. నేను విగ్గు పెట్టినప్పుడు ఆయన బాగా ప్రేమించారు నన్ను. ఎలా అంత బాగా ప్రేమించారంటే నేను షార్ట్ లో ఉన్నప్పుడు అంటే స్క్రీన్ లో అలా కనబడుతుంది కదా ఫ్రేమ్ లోని, సుధీర్ కొంచెం లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ కొంచెం లెఫ్ట్ అనేవారు. టేక్ జరిగింది, వెళ్ళాక మానిటర్ చూస్తే లెఫ్ట్ లెఫ్ట్ ఎందుకు అన్నాడంటే నేను ఫ్రేమ్ లో తీశారు ఆయన, ఫ్రేమ్ లో తీశారు ఆయన. ఆ తర్వాత అర్థమైంది మానిటర్ నేను లేను కదా అంటే ఆ విగ్గు బాగాలేదు అబ్బా అందుకే లెఫ్ట్ 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 అండి. ఆ తర్వాత నుంచి నాకు అర్థమైపోయింది ఎప్పుడు నాకు ఫ్రేమ్ పెట్టినా సరే సుధీర్ కొంచెం లెఫ్ట్ అనగా నేనే జరిగిపోయింది బయట. లెఫ్ట్ వెళ్ళినప్పుడు ఒక మంచి విగ్ కొనుక్కుని వచ్చి ఉంటే ప్రదీష్ ఫ్రేమ్ లో పెట్టేవాడు కదా. నాకు అర్థం కాదు ఇప్పుడు హీరో గారు ఇక్కడ ఉన్నారు, ఫ్రేమ్ పెడితే నాకు ఇంత లెఫ్ట్ వెళ్ళమంటే సరిపోలే లెఫ్ట్ సుధీర్. ఓకే సార్ లెఫ్ట్, ఓకే సార్ హీరో గారు అక్కడ ఉండేవారు నాకు అర్థమైనప్పుడు ఓహో మన ఫ్రేమ్ లో లేమాట అని చెప్పాను. ఎందుకు ఆయన ఇబ్బంది పెట్టమని చెప్పి బయటకు వచ్చేవాడు. అలాగా కొన్ని చేయాల్సి వచ్చింది హెయిర్ మేనేజ్ చేయలేక. కానీ భాస్కర్ గారు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ తీసుకుంటావు మామూలుగా, ఫ్రీడమ్ తీసుకుంటావు మామూలుగా. యాక్టింగ్ లో ఫ్రీడమ్ నేను. ఓ సారీ సారీ. అండ్ అలాగే ఈ సినిమాలో చాలా మార్పు వచ్చేది జరిగింది. భాస్కర్ ఫ్రీడమ్ ఇచ్చాడంటే ఎవరు ఒప్పుకోరు యూనిట్ లో, ఎవరైనా చేతరేతమారంటే ఫ్రీడమ్ ఎవరికైనా ఇచ్చాడమో. బొమ్మరిల్ భాస్కర్, బొమ్మరిల్ ఫాదర్ ఇక్కడ, బొమ్మరిల్ ఫాదర్ ఇక్కడ. నెక్స్ట్ సినిమా కావాలంటే సార్ మీరు పర్సనల్ గా మాట్లాడండి, ఇక్కడ స్టేజ్ మీద ఇలాంటి పగడం సార్. రోస్ట్ మమ్మల్ని చేయమన్నారా మీరు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. సెట్ లో కూడా అంతే కూల్ గా ఉంటారు. బేసికల్ ఇంతమంది ఆర్టిస్ట్ మేనేజ్ చేయాలి, ఆల్మోస్ట్ ప్రతి రోజు ఈజీగా ఒక 50 నుంచి 100 మినిమం ఆర్టిస్ట్లు ఉంటారు. ఇంకా వీళ్ళు కాకుండా సెట్ లో మిగతా ఆర్టిస్ట్ గా అందరూ కలిపితే 200 మంది, అంత మందిని మేనేజ్ చేయాలి. ఒకళ్ళు వచ్చి కరెక్ట్ గా భాస్కర్ గారు ఎమోషనల్ షాట్ ఏదో తీయాలనుకుంటారు, అప్పుడు మన కోఆర్డినేటర్ బుజ్జి గారు వస్తారు సార్ సుధీర్ గారు వెళ్ళిపోవాలంటే అది జబర్దస్త్. ఎమోషనల్ షాట్ చేస్తాను. సో పాపం ప్రతిసారి ఆయనకి ఇంతమంది ఆర్టిస్ట్ ని మేనేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. నాకు ప్రోగ్రామ్ షీట్ అని ఒకటి వస్తుంది. బుజ్జి గారు ఏం చేస్తారంటే మార్నింగ్ ఎవరెవరు ఏ ఆర్టిస్ట్ ఎన్నింటికి వస్తారు అని ఒకటి ఉంటది. సాయంత్రం 3:00 అంటే సుధీర్ సుధీర్ 3:00 వస్తారా అంటే కాదు సార్ 3:00 వెళ్ళిపోవాలి. మురళీ శర్మ సార్ 4:00 అంటే 4:00 వస్తారంటే 4:00 వెళ్ళిపోవాలి. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నది నాకు షీట్ వస్తుంది ఫస్ట్, దాన్ని బట్టి చేయాలి నేను. దాన్ని బట్టి అంతే బాగా మేనేజ్ చేసినా సరే ఒక 10 నిమిషాలు అడిట్ అయినా బుజ్జి గారు ఆగేవారు కాదు బాబు, ఎందుకంటే ఆయనకి అందరూ మేనేజ్ దగ్గర కాలంలో ఆయన అప్పుడు వెళ్ళారు సార్. గెటప్ సీన్ షూట్ షూటింగ్ కూడా అవ్వదు, షూట్ బిజీ ఉండవే నువ్వు షాట్ చేస్తుంటే. మాకు స్టార్టింగ్ లో ఒక ఇద్దరు పిల్లలు వచ్చేవారు షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు, ఈ పెళ్లి సంబంధాలు జరిగినప్పుడు. అప్పుడు అన్నయ్య సీన్ అన్నయ్య సుధీర్ అన్నయ్య హాయ్ అన్నయ్య అని చెప్పారు. ఎవరు రెండేళ్ళ తర్వాత క్లైమాక్స్ చేస్తున్నప్పుడు ఏ సుధీర్ అన్నారు ఎల్లో అని చెప్పాను అన్నమాట. 2 ఇయర్స్ బ్యాక్ చైల్డ్ క్యారెక్టర్ చేశాను ఇదే మూవీలోని అని చెప్పారు. ఇంకా చెప్పుకోవాలంటే మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కొంతమంది తమిళ వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి మేము తెలియదు బేసికల్ ఫస్ట్ స్టార్టింగ్ లో. మేము రెడీ అయ్యి అక్కడ మూల కూర్చునే వాళ్ళమాట. జూనియర్ షార్ట్ రెడీ, జూనియర్స్ జూనియర్స్ షార్ట్ రెడీ, భాస్కర్ సార్ సొల్లి షార్ట్ రెడీ కెమెరా. సుధీర్ యాచలో ఫోన్ చేస్తున్నాడు సార్, ఫోన్ చేస్తా ఉంటే షరీన్ మీరు ఏదో చెప్పారు సుధీర్ సీక్రెట్ వేణాం అనే గానీ షరీన్ వచ్చింది సార్. సుధీర్ వేణా సారు షార్ట్ ఓకే సార్ 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 అంత అడ ఉంటుంది సార్. అంటే బేసికల్ గా సార్ షార్ట్ పెట్టినప్పుడు సార్ అలా మానిటర్ దగ్గర ఉంటే షార్ట్ లో 40 మంది ఆర్టిస్ట్ ఉంటారు. షార్ట్ జరుగుతుంటే షరీన్ వెనక్కి వచ్చి ఇంకోడా ఇంకోడా ఏ షరీన్ నువ్వు ఫీల్ లేడు కా ఇలా చాలా సార్లు జరిగాయి సార్. అండ్ ఇదే లొకేషన్ లో స్పాట్ లో జరుగుతున్నప్పుడు భాస్కర్ సార్ అక్కడెక్కడో మణికొండ దగ్గర మానిటర్ ఉంటుంది, షార్ట్ జరిగేది మాత్రం పంజాగుట్లో. సార్ అక్కడి నుంచి అఖిల్, నేను అఖిల్ గారా చెప్పండి భాస్కర్ గారు మీరు చెప్పింది మీకన్నా అర్థమైందా, మీకన్నా అర్థమైందా
ఈలో భాస్కర్ సార్ అందరికి చెప్తారు, సీన్ అంటే అందరికి చెప్తారు. సో అందరికి చెప్పేసిన తర్వాత రెడీ 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 పరిగెట్టుకుంటూ వచ్చారు. ఈ చెవిలో ఏం చెప్పారంది ఆ భగవంతుడు తప్పించి ఎవరికి తెలియదు సార్. సార్ ఇలా ఉంటది, అయితే ప్రదీష్ సార్ చెప్తాను సార్, ప్రదీష్ సార్ కాకినాడ నుంచి అమలాపురంకి ట్రాక్ వేస్తారు సార్, అంత దూరం వేస్తారు ట్రాక్లు. అందరికి బేసికల్ ఏంటంటే షూటింగ్ దగ్గర ఒక వెహికల్ ఉంటుంది, ఆయన షూటింగ్ లో కూడా వెహికల్ ఉంటుంది, దాంట్లో అన్ని చేస్తుంటారు ఆయన. యాక్చువల్లీ అందరికి లంచ్ బ్రేక్ తప్పగా నేను అందరూ నడుచుకుంటారు సార్, ఆయన ట్రాక్ మీద పోతారు. లంచ్ బ్రేక్ అయితే సార్, ప్రదీష్ సార్ చాలా సైలెంట్ గా చాలా సటిల్ పర్ఫార్మెన్స్, నెట్ఫ్లిక్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది సార్ ఆయన లొకేషన్ లో. ఆయన ఫ్రేమ్ అవుట్ అయినా కొంచెం ముందుకు వచ్చినా డిస్టర్బెన్స్ ఉన్నా ఎవరికి హర్ట్ చేయరు సార్, ఆయన పక్కన తిట్టారు. ఇవ్వండి అప్పుడే ఈ సినిమాలో మచ్చ ఏదో ఉందంటే అదే మచ్చ, పెద్ద మచ్చన సార్. నాన్ సొల్లింగ సార్ ఎన్న సొల్లింగ విగ్ అఖిల్ గారి గురించి చెప్పాలండి. సినిమా రీసెంట్ గా స్కెడ్యూల్ అప్పుడు ఒక షార్ట్ పెట్టారు సార్ డైరెక్టర్ గారు, పెట్టగానే ప్రదీష్ సార్ కూడా ఏమన్నారంటే ఎప్పుడో రక్షకుడు సినిమాలో నాగార్జున గారికి ఒక నరుపు ఇలా వచ్చి పై వరకు వచ్చి కోపం వస్తుంది ఆయనకి. ఈ సినిమాలో రాగానే ఒక షర్ట్ చిరిగింది సార్, ఏం పర్ఫార్మెన్స్ మజిల్తో పర్ఫార్మ్ చేస్తున్నారు అనగానే అఖిల్ గారు వచ్చి ఎప్పుడో ఫస్ట్ షెడ్యూల్ ఇచ్చిన కాస్ట్యూమ్ ఇచ్చారు, ఆ కాస్ట్యూమర్ టైట్ అయిపోయింది ఏజెంట్ కి బాడీ పెంచి. అలాగే పూజా హెగ్డే గారి గురించి చెప్పాలండి. పూజా హెగ్డే గారు చాలా బిజీయెస్ట్ యాక్ట్రెస్, చాలా సినిమాలు చేస్తున్నారు. అయితే ఈ బిజీ వల్ల పూజా హెగ్డే గారి పేరుని మార్చేశారండి మా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ టీమ్. ఆవిడ బిజీ హెగ్డే గారు అనమాట. ఇప్పుడు మాకు ఎలా అయిపోయిందంటే ఆవిడ ఆ సినిమా ఈ సినిమా ఆ సినిమా చేసుకుని వచ్చి అఖిల్ గారు ఇలానే హే ప్రభాస్ హౌ ఆర్ యూ అమ్మా, ఇది ఆ సినిమా కదమ్మా, ఇది మన మోస్ట్ ఎలిజిబుల్. ఓ హాయ్ చిరు సార్, అమ్మ ఇది ఆచార్య కాదు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్. ఓ ఐ ఫర్గట్ యాక్చువల్లీ, హాయ్ సార్ హౌ ఆర్ యూ, ఏం సినిమా చేస్తున్నావు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్. మోస్ట్ ఓ అఖిల్ హౌ ఆర్ యూ మిస్సింగ్ లాట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మురళీ శర్మ గారు అంతే, అన్ని సినిమాలు చూసి వచ్చి ఈ రోజు మన క్యారెక్టర్ ఏంటి ఏం చేస్తున్నా సార్ నిన్నే చెప్పాను సార్, నిన్న గ్యాప్ లోనే మూడు కాల్ షీట్లు చేసి వచ్చాను సార్, మనం ఏ క్యారెక్టర్ చేస్తున్నా మనకు, అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, ఇప్పుడు మాకు మురళీ శర్మ గారు. ఇప్పుడు శ్రీకాంత్ అయ్యంగ్ గారు, ఆయన గురించి చెప్పాలి సార్, అందరూ అక్కడ ఒక పంచు ఇక్కడ ఒక పంచు ఇక్కడ ఒక పంచు కూర్చుంటారు సార్, చాలా మంది డిస్కషన్ పెట్టుకుంటారు. ఈవినింగ్ ఒక స్నాక్స్ టైమ్ లో అందరూ డల్ అయిపోతుంటారు, మన షార్ట్ రాలేదు ఇంకా మన షార్ట్ రాలేదు అనగానే శ్రీకాంత్ అయ్యంగ్ గారు వస్తారు. కాఫీ Life is nothing but life. Life, ra. Life is very important. అది వర్మ గారి ఎక్కువ తిరిగి అయిపోయింది. నేను శ్రీనుతోనే మాట్లాడతాను, సుధీర్తో అయితే మాట్లాడను, నాకు అతను అయితే ఇష్టం లేదు సార్. ఎందుకో తెలుసుకోవచ్చు సార్, నేను ఫోన్ కాల్ చేశాను, మెసేజ్ పెట్టాను, నాకు రెస్పాండ్ అవ్వలేదు, నేను చాలా ఫీల్ మీరు అంత సరణ శాఖిస్తారు. కరెక్ట్ అయ్యాను నేను, కాస్త సారీ సార్, నేను మాట్లాడాను. అలా సార్, నేను కూడా మాట్లాడను సార్. అదే సార్, అందరికి తెలిసిన విషయమే, సుధీర్ ఎవరు ఫోన్ ఎత్తాడు అలా సార్, తప్పు చెప్పండి. నేను విన్న టాక్ ఏంటంటే నా AKHILA ఉంటే ఎత్తుతాడంట, అఖిల అని పేరు ఉంటే ఎత్తుతాడంట. మా అందరికి మా పేర్లు వెనకాల అలా వచ్చి సార్, మీరు భాస్కర్ అని అని పేరు పెట్టండి. హాయ్ రా, హౌ ఆర్ యు, ఏం చెప్తున్నా. వాసు ఫోన్ మాత్రం ఎత్తాడు. వాసుకి అని చెప్పారంట ఆయన, వాసుకి అని చెప్పారంట ఆయన. సార్ సార్ నేను సార్, మీ ఫోన్ మీ ఫోన్ మాట్లాడగా సార్, అసలు ఇక్కడ బాగా యాక్ట్ చేస్తున్నాను, ఇక్కడ బాగా యాక్ట్ చేస్తున్నాను. ఏందన్న అంతా వస్తున్నారు, మీరు రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ చూడగానే ఎంజాయ్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు. అలా కాదు సార్, మీ కాల్ చెప్తే మీతో మాట్లాడాం కదా సార, అఖిల్ సార్ ఫోన్ చేస్తారని నేను అనుకోలేను కదా. నాకు వాసుకి నేను పెట్టాను, నువ్వు కూడా అలా పెట్టు అంటే నేను పెట్టాను, అప్పుడు నువ్వు ఎత్తావు. వాసు గారు ఫోన్ అతనికి వాసుకి పెట్టాలి, వాసుకి పెట్టాక నువ్వు చేసావు ఆయనకి, అలాగే నాది కూడా అలా పేరు పెడితే చేసావు. ఇదైతే నిజం సినిమాలో ఒక సాంగ్ కావాలి మచ్చాన్, చెప్తాను చూడండి. మీరే చెప్తారా, చెప్పండి. ఎలా ఉంది సాంగ్? బాగుంది. ఇది పెట్టే సార్. హలో, ఎక్స్క్యూజ్ మీ, భాస్కర్ గారు ట్యూన్ నేను చెప్తే మీకు నచ్చిందో చెప్పాలండి. ట్యూన్ ఎవరు చెప్తే జనాలు నచ్చి సరిపోతుంది కదా, పెట్టి పెట్టి
గోపి సుందర్ గారు ఫినిషింగ్ రాలేదు సరిగ్గా. భాస్కర్ గారు ఇలా మాట్లాడుతూ ఉంటారు మధ్యలో ఆ డిస్కషన్ అంతా అయిపోతుంది అన్నప్పుడు బన్నివాస్ ఎంటర్ అవుతాడు. ఏంటి దేని గురించి అంటే అది సెకండ్ సాంగ్ మాకు రావాలి కదా అది మాట్లాడు అది అయిపోయింది కదా నేను చేంజ్ చేశాను నీకు వాట్సాప్ చేయలేదా అని పంపిస్తాను. ఎప్పుడు వెళ్తాడు వెళ్ళి ఆల్రెడీ ఒక మ్యూజిక్ సిట్టింగ్ చేసేస్తాడు తను. ఏ సాంగ్ అంటే తగడ తగడ 6-4 అందులో చేసా అది బాగుంటది ఆ ఆందోళన రాగం ఒకటి ఉంటది కదా దాంట్లో నుంచి ఒక లాస్ట్ పీస్ ఉంటది దాన్ని మెయిన్ మెయిన్ మ్యాటర్ గా పెట్టి చేయమన్నా గోపి చాలా బాగా చేశాడని చెప్పి అలా సాంగ్ అన్ని వాసు ఫైనల్ చేసేస్తాడు అనమాట. జేపీ సార్ ఒక 3-4 ఆ టైంలో బాగా చలి చలిగా ఉన్న టైంలో చాలా మంది చేతులు చేతులు రబ్ చేసుకుంటూ చాలు కప్పుకుంటూ అలా ఉన్న టైంలో సార్ దగ్గరికి వెళ్ళి భాస్కర్ సార్ ఒకసారి వస్తారు వర్మ సార్ వస్తారు శైలిని ఒకసారి వస్తారు అలా అందరూ వచ్చి చెప్తారు కాదు ఎన్ని క్యారెక్టర్లు మారుస్తా నాకు అర్థం కావట్లేదు. జేపీ సార్ ఓకే జేపీ సార్ దశరథం చేస్తున్నప్పుడు ఓకే ఓకే రెడీ భాస్కర్ సార్ ఫస్ట్ తెలుగులో మాట్లాడతారు ఇప్పుడు సార్ హీరో అటునుంచి వస్తూ ఉంటే సార్ హీరోయిన్ ఇలా వస్తూ ఉంటే సార్ వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సంఘటనలో లోపల లోపల మీరు మదన పడిపోతూ నా కొడుకు ఇలాంటి వాడా అనే సందిగ్ధతలో మీరు అయోమయమైనటువంటి ఆలోచన దృక్పథంతో ఈ కొడుకు నేను ఏం చెయ్యాలి అన్న ఆలోచనలో సతమతం అవుతుంటే మీ అర్థాంగి వచ్చి మిమ్మల్ని ఏదో చేస్తుంటారు సార్ అలాంటి టైంలో మీరే చేస్తారు రెడీ సార్ రెడీ 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 టేక్ సార్ టేక్ సార్ సార్ బాబు మొహమాట వస్తుంది సార్ ఆయన అది ఏం చెప్పినా నేను చెప్పి సార్ ఇప్పుడు చెప్తారు సార్ ఇప్పుడు సీన్ ఏంటంటే సార్ ఇప్పుడు హీరో గారు వస్తారు ఇప్పుడు అమ్మాయి ఇలా లవ్ చేస్తుందని చెప్పిన బాధతో మీరు ఏంటంటే కొడుకు ఇలా మోసం చేశాడు అన్న ఫీల్ తోని దాని తర్వాత దానికి కూడా మనం ఇలా ఇలా ఉంటారు సార్ సార్ ఓన్లీ జస్ట్ సీరియస్ చేస్తున్నా సార్ కామెడీ కాదు రెడీ ఇదంతా అయిపోతే శరీర గురించి చెప్పాలంటే ఒకసారి హీరో గారు షార్ట్ పెట్టారు షార్ట్ పెడితే ఆయన ఇలా ఉన్నారంట పొద్దున తీసారు ఆ షార్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ బ్రేక్ తర్వాత 3-4 పెట్టారు షార్ట్ మళ్ళీ సేమ్ షార్ట్ కంటిన్యూటీ పెట్టగానే భాస్కర్ సార్ వేణా ఏంటంటే అప్పుడు టెన్ చేసి షార్ట్ అంటే వాచ్ లో 10 ఉందంట మధ్యలో 2:30 ఉందంట అది కంటిన్యూటీ ప్రాబ్లం వచ్చింది అక్కడికి. థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా జరుగుతుంటే అందరి గురించి చెప్తూ ఉంటే ఒక వ్యక్తి అండి ఆయన సాధారణమైన వ్యక్తి కాదు అక్కడి నుంచి క్లోజ్ లో పెడితే చాలా పచ్చి బూతులు బండ బూతులు వినిపిస్తుంది అక్కడ నుంచి ఎరా ఏ ఈ సినిమాని యాక్ట్ చేయలేదా అందరి గురించి చెప్పారు నా గురించి ఎందుకు చెప్పలేదా అదే అన్న సారీ మీ గురించి కాదన్నా అమ్మతో మీ గురించి కాదన్నా ప్రామిస్ మీ గురించి కాదన్నా సారీ థ్యాంక్ యూ సో మచ్ అజయ్ అన్న ఏదో సినిమాలో ఒక లుక్ టెస్ట్ చేయబోయి అక్కడ కుదరకపోతే ఈ సినిమా వాడేసారు లుక్ టెస్ట్ గా ఒక మంచి విగ్ వాడారు సుధీర్ విగ్ కన్నా అద్భుతంగా ఉంది అది చూడండి. అండ్ రాహుల్ రాంద్ర గారు చెప్పాలండి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలు ఒక రెండు పాత్రలు ఉన్నాయి ఆ పాత్రలతో మొదలయ్యే ఒక సినిమా ఇది ఎవరిని ఎదుగుదాం ఎవరు సెలెక్ట్ చేద్దాం చాలా చాలా ఆడిషన్స్ అంటే ఢిల్లీలో చేశారు రాజస్థాన్ లో చేశారు ముంబైలో చేశారు చాలా టాలీవుడ్ కాలీవుడ్ శాండిల్వుడ్ ప్లైవుడ్ మైండ్వుడ్ అన్ని వుడ్ లో ట్రై చేశారండి బట్ ఫైనల్ గా ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అంటే ఆడిషన్ లేకుండా వితౌట్ ఆడిషన్ ఎందుకంటే ఆయన పాత్ర సినిమాలన్నీ చూసి సెలెక్ట్ చేశారండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇద్దరు ఫ్రేమ్ పెట్టిన తర్వాత ఎస్ వీళ్ళిద్దరు కాదు పక్కన పెట్టండి రాహుల్ రవీంద్ర గారిని మిసెస్ గారిని ఇద్దరు పిలవండి వాళ్ళు పెడదాం అని చెప్పి మేము ఇద్దరు పెట్టారు సార్ ఫెంటాస్టిక్ నేను రష్ చూడలేదు సార్ చాలా అద్భుతంగా వచ్చింది అసలు ఫుటేజ్ కూడా చూడలేదు సార్ చాలా అద్భుతంగా వచ్చింది మీ రోల్ ఫెంటాస్టిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో మీరు పాడినందుకు సీరియస్ గా కామెడీ సార్ థ్యాంక్ యూ సార్ సార్ మీ అందరూ అయిపోయిన తర్వాత మీ థ్యాంక్స్ చెప్పిన తర్వాత నాది చేయండి అని చెప్పి బన్నీ వాస్ అసలు చెప్పలేదు సార్ అందుకని సార్ గురించి చెప్తాను సార్ మేము యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వాడేవారు తర్వాత ఇలా కాదు సత్య గారు శివయ్ రండి గొద్దండి అయ్యా నోట్లు గొట్టండి అందరికి పంచండి ఆర్టిస్టులు పంచండి టెక్నీషియన్ పంచండి అని చెప్పి ఎంత స్వేచ్ఛ ఇచ్చారంటే అంత స్వేచ్ఛ ఇచ్చారు సార్ నిజంగా అది మీ నేచర్ సార్ అంతే సార్ అది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు అనుకుంటున్నాను జోక్స్ అబౌట్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక ఫ్యామిలీగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాస్టింగ్ క్రూ అందరం కలిసాము దిగ్విజయంగా షూటింగ్ ఫినిష్ చేసుకుని విత్ లాట్ ఆఫ్ లైక్ బ్యూటిఫుల్ మెమరీస్ ఫన్నీ మెమరీస్ ఎమోషనల్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఫైనల్ గా ఫిల్మ్ ఫినిష్ చేసుకుని సపోర్ట్ రిలీజ్ ఆన్ 15th October సో థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు అన్ని వాసు గారు వర్మ గారు అండ్ అఖిల్ గారు ఫర్ గివింగ్ దిస్ ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఆడియన్స్ చెప్తాను అక్టోబర్ 15th మీ థియేటర్ లో రాబోతుంది డెఫినెట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ అందరూ బ్యాచులర్ తర్వాత మ్యారీడ్ అందరూ కూడా వచ్చి మా సినిమాని బ్లెస్ చేసి సూపర్ బంపర్ హిట్ ఇస్తారని అఖిల్ అక్కినేని ఫ్యాన్స్ తరపున మా భాస్కర్ గారు తరపున అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ యూనిట్ అందరి తరపున కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే సుధీర్ అండ్ సీను డార్లింగ్స్ మీరిద్దరు డార్లింగ్స్ ఆల్వేస్ సినిమా మొత్తం చేసిన ప్రతి రోజు నవ్వి నవ్వి సత్యం అండ్ సుధీర్ వచ్చి సచ్ జెంటిల్మెన్ బయట అలా అంటాం గానీ అసలు అతను మాట్లాడడం గానీ అసలు అతను పలకరించడం గానీ వినయం గానీ అసలు సుధీర్ కి ఈక్వల్ ఇంకా ఎవరు లేరు సీను కొంచెం దొంగ ఫంటాస్టిక్ థ్యాంక్ యూ సో మచ్ ఎంజాయ్డ్ ఆర్సెల్వ్స్ అ లాట్ బాయ్ ఎంటర్టైన్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.